हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल टाइल विजर्ड्स। ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇవాటి వీడియో గనుక చూసుకున్నట్లయితే ఏపీ హాట్ టికెట్ ఫర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం। సో దాని కోసం ఏంటంటే మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి, biep.gov.in అని చెప్పి వెబ్‌సైట్ ఓపెన్ చేయండి। ఫస్ట్ వెబ్‌సైట్ ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు। ఓపెన్ చేశాక మీకు వెబ్‌సైట్ అనేది ఇలా కనిపిస్తుంది డాష్‌బోర్డ్। ఇక్కడ మీ సెకండ్ కనిపిస్తుంది ఐపీఏ మార్చ్ 2021 హాల్ టికెట్ డౌన్లోడ్, దీని మీద క్లిక్ చేసి మార్చ్ 2021 ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ జనరల్ వొకేషనల్ థియరీ హాల్ టికెట్స్ అనేది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి। ఇక్కడ చూసుకుంటే ఐపీఏ మార్చ్ 2021 థియరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేది రాస్తుంది, అండ్ ఐపీఏ మార్చ్ 2021 రోల్ నెంబర్ ఆర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, లేదా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమన్నారు। నేను హాల్ టికెట్ అయితే ఎంటర్ చేస్తున్నాను। ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏదైతే మీరు ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి। సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ రాయకపోయినా నెంబర్ అయినా రాయొచ్చు, మీరు ఇక్కడ నేమ్ అయినా రాయొచ్చు, అండ్ ఇక్కడ క్యాప్ ఎంటర్ చేయమంటున్నారు, క్యాప్ ఎంటర్ చేయండి। సో నేను ఎంటర్ చేస్తున్నాను। సో చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, డౌన్లోడ్ బటన్ కానీ మీకు నెక్స్ట్ ఒక పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది, మీకు ఇలా అయితే వస్తుంది। సో మీకు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, కోవిడ్ 19 ప్రికాషన్స్ లో పేజ్ నెంబర్ 2 లో కూడా ఇచ్చారు ప్రికాషన్స్ కూడా మీకు। సో ఈ ప్రికాషన్స్ అనేది మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు అని చెప్పేసి చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇమీడియట్ వీళ్ళందరికీ అయితే ఈ ప్రోటోకాల్ అనేది ఇవ్వడం జరిగింది। సో ఇవైతే మీరు ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. సో ఇది సార్ ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది। సో వీళ్ళ తరఫు నుంచి చూసారా 10 అయితే ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు టోటల్ 10 ప్రికాషన్స్ అయితే ఇచ్చారు మనకి। సో ఖచ్చితంగా శానిటైజర్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి అన్నారు, ఖచ్చితంగా నోస్ ని మాస్క్ అనేది వేసుకోవాలని చెప్పి అన్నారు, ఖచ్చితంగా గ్లౌజ్ వేసుకోవాలి హ్యాండ్స్ అని చెప్పి అన్నారు, సో ఓన్ వాటర్ బాటిల్స్ తీసుకోవాలి, అలాగే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ తీసుకోవాలి, సో డిస్టెన్సెస్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాలి, మీరు వెళ్ళిపోయి మీ ఫ్రెండ్స్ దగ్గర అలా ఉండకూడదని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడ। అండ్ కనుక చూసుకున్నట్టయితే సేఫ్ మోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మన జాగ్రత్తగా అయితే చేయాలని చెప్పేసి, అండ్ ఏ వేరే తెలియని పర్సన్స్ తో కొంచెం దూరంగా ఉండండి అన్నారు, సో ఎవరితో షేక్ హ్యాండ్ అయితే ఇవ్వద్దని చెప్పేసి ఇచ్చారు। అండ్ ఆల్సో సింప్టమ్స్ ఎవరన్నా అనిపిస్తే మీ ఎగ్జామ్ హాల్లో మీ ఎవరైతే ఉంటారు ప్రోటోకాల్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ఎవరు ఉంటారో వాళ్ళకి అయితే మీరు ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి అయితే చెప్పారు। ఇది ప్రికాషన్ ఫ్రెండ్స్ కోవిడ్ 19 ఫర్ ఏపీ ఏదైతే ఎగ్జామ్ రాస్తానికి వెళ్తారో వాళ్ళ కోసం ఇదైతే చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి। ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నాను। ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తా ఉంటాను, థ్యాంక్ యూ।